ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఏపీలో అధికారంలో ఉన్న రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లేని కేసులో చంద్రబాబును ఇరికించి అన్యాయంగా జైలుకు పంపారని టీడీపీ ఆరోపిస్తోంది టీడీపీకి జనసేన అధినేత పవన్తో పాటు ఇతర విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని యావత్ దేశానికి తెలియజెప్పాలని నారా లోకేష్ భావించారు ఆ క్రమంలోనే ఢిల్లీ వెళ్లి జాతీయ ఛానల్లో డిబేట్లో పాల్గొన్నారు ఆ తర్వాత జాతీయ మీడియాకు ఏపీలో జరుగుతున్న వ్యవహారాలను వివరించారు చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి చంద్రబాబు అరెస్టును కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీజేపీ కూడా ఖండించింది ఇదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడుపైనే కక్ష రాజకీయాలకు పాల్పడితే ఇక సామాన్యుల ఏంటని టీడీపీ నిలదీస్తోంది చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయాలని టీడీపీ నిర్ణయించింది అందుకే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించిన లోకేష్ పార్లమెంట్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు జాతీయ టీవీ డిబేట్ డిబేట్లో నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సిఐడి పోలీసులు కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి దాటాక వెంటాడి వేటాడి తెల్లవారుజామున అరెస్టు చేసిందని ఆరోపించారు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని అన్నారు గవర్నర్ అనుమతి తీసుకోకుండానే చంద్రబాబును అరెస్టు చేసి మరో ఉల్లంఘనకు తెగబడ్డారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్న లోకేష్ తన తండ్రి ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన సంతకాలు లేకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు నారా లోకేష్ ఢిల్లీలో మీడియా సాక్షిగా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ప్రత్యేకించి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోకేష్ ఆరోపణలను ఢిల్లీలోనే ఖండించాలని డిసైడ్ అయ్యారు అందుకే ఏపీసీఐడి చీఫ్ తో పాటు ఈ కేసులో వాదిస్తోన్న ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఢిల్లీకి పంపారు హస్తంలో కేవలం జాతీయ మీడియాను మాత్రమే పిలిచిన ఏపీసీఐడి చీఫ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎప్పుడు మొదలైంది షెల్ కంపెనీలు ఎలా పెట్టారు డబ్బులను ఏ విధంగా చంద్రబాబు నాయుడి ఇంటికి తరలించారు అన్నది పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు నిజానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నది ఏపీలో జరిగిన ఓ అవినీతి కుంభకోణం అందులో చంద్రబాబు నాయుడి పాత్ర ఉందా లేదా అన్నది న్యాయ విచారణ పూర్తయితే కానీ తెలియదు దర్యాప్తు సంస్థలు మాత్రం చంద్రబాబే దోషి అని అంటున్నాయి ఇందులో చంద్రబాబు అరెస్టుతో ఇది టీడీపీ వైసీపీల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది నిత్యం రెండు పార్టీల నేతలు ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు అయితే అదేదో ఏపీలోనే చేసుకుంటూ ఉంటే బాగుండేదేమో అంటున్నారు విశ్లేషకులు అనవసరంగా దీన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడం ద్వారా రెండు పార్టీల ప్రతిష్ట బజారుపాలైందని వారంటున్నారు ఏపీలో ఇప్పుడు ఎవరిని కదిపినా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించే మాట్లాడుకుంటున్నారు తాజాగా ఢిల్లీలోనూ దీనిపై చర్చ మొదలైంది ఒక విధంగా ఇది మరో రచ్చకు దారితీస్తుందంటున్నారు రాజకీయ పండితులు అసలు లోకేష్ ఢిల్లీకి వెళ్లకుండా ఉంటే బాగుండేదన్నది వారి అభిప్రాయం అయితే టీడీపీ వ్యూహాలు టీడీపీకి ఉంటాయంటున్నారు విశ్లేషకులు మొత్తమీద ఈ కుంభకోణంలో నిజంగానే వందల కోట్లు లూటీ అయిందా లేదా అన్నది కోర్టులో తేలాలి